సహారా పువ్వై పూచెనో అని విన్నాం కదా అది ఇప్పుడు నిజమవుతోంది కవి ఏ ఇమాజినేషన్తో రాసారో నిజంగా తెలియదు కానీ ఆ ఊహ ఇప్పుడు నిజమవుతోంది మామూలుగా అది ఊహ కూడా అందనిదని చెప్పాలి కానీ కవి ఊహించిందే ఇక్కడ జరిగింది ప్రపంచంలో అతి పెద్ద ఎడారైన సహారాలో భారీ వర్షాలు వరదలు వినడానికి వింతగా ఉన్నా ఇది పచ్చ నిజం ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని ఎప్పుడైనా విన్నారా కానీ అదే ఇప్పుడు జరిగింది మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షాలు వరదలు చూడండి అందరినీ ఇప్పుడు ఆశ్చర్యానికి గుర్తు చేస్తున్నాయి ఈత చెట్లు అదేవిధంగా ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి అరుదైన దృశ్యాలు మన కంటికి కడుతున్నాయి చూశారు కదా ఇదంతా ఏదో సినిమా సెట్టింగ్ అని అనుకుంటాం మనం కానీ కాదు వరదల తరువాత సహారా ఎడారి ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తున్నాం ఒక చిన్నపాటి అడవే కనిపిస్తూ ఉంది అక్కడ నిజంగానే వరదల తర్వాత సహారా ఇంకా అందంగా ఇలా మారిపోయింది మామూలుగా ఎక్కడా కూడా మనం చెట్లు చూడము నీళ్ళన్న ప్రసక్తే ఉండదు అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మారిపోయింది సీన్ ఇదంతా కూడా నిజంగానే సినిమా సెట్టింగ్ అనుకునేరు కానీ ఇదంతా నిజంగా జరిగింది సాధారణంగా సహార ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే మండే నిప్పుల కొలిమిలా ఉంటుంది వేల కిలోమీటర్ల మేర ఇసుక తిన్నలు పరుచుకునే ఉంటాయి సో ఎక్కడా కూడా నీటి చుక్క జాడ కనిపించదు ప్రపంచంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సహారా తగిన జాగ్రత్తలు లేకుండా ఇక్కడికి వెళితే మాత్రం ప్రాణాలతో బయటపడ్డం కూడా కష్టమే మరి అలాంటి సహారా పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తున్నాం సో ఎంత అందంగా ఉంది వరదలకు ముందు సహారా ఏ విధంగా ఉంది ఓన్లీ మనకు వంటలు కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూడు ఇసుక పెట్టలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా మనకు నీటి జాడ నీటి చుక్క అన్నదే లేదు మరి ఇప్పుడు ఎలా ఉందో కూడా మనం చూద్దాం సో వరదలకు ముందు మనం ఎలా ఉందో చూసాం సహారా డెజర్ట్ సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎడారిమయమే ఉంటాయి సో ఎక్కడ చూడు ఇలా ఇసుక మాత్రమే కనిపిస్తూ ఉంది సో ఆ ఎండకు ఇసుక ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో కూడా మనం చూసాం చాలా సినిమాల్లో కూడా ఈ సహారా ఎడారిని మనకు చూపించారు బట్ నౌ ఇప్పుడు మాత్రం సిట్యువేషన్ చాలా డిఫరెంట్ ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదు ఇకపై కూడా మనం చూస్తామా లేదా కూడా తెలియదు నిజంగానే సహారా పువ్వు పూచునో అన్నది కవి ఏ హృదయంతో రాశాడో మనకు తెలియదు కానీ నిజంగానే కవి హృదయం పట్టదు అన్నడానికి ఇది నిదర్శనం బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు బికాజ్ సహారాలో ఇలాంటి పరిస్థితి అసలు ఉంటుందా కలలో కూడా ఊహించని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిజంగానే అలాంటి సహారా ఇప్పుడు సరస్సులో మారిపోయిందని చెప్పాలి ఆగ్నేయ మొరాకోలోని ఏడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి అయితే సెప్టెంబర్లో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది సో రాధాని రబాక్కు దక్షిణంగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగోనైట్ అనే గ్రామంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో హండ్రెడ్ మిల్లీమీటర్స్ కంటే అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది సో విషయం తెలుసుకున్న పర్యటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి భారీగా వస్తున్నారు ఇక్కడ ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయామంటూ వారు చెప్తున్నారు సో ఎడారిలో ఏంటి వింత అసలు ఎందుకు ఇలా జరిగింది యాభై ఏళ్ళ తరువాత అత్యధిక వర్షపాతం నమోదైంది రెండు రోజుల్లోనే ఏడాది వర్షపాతం ఒక్కసారిగా నమోదైంది సో అంతకు ముందు వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండమాడింది అక్కడ సో యాభై ఏళ్ళ క్రితం ఎండిపోయింది ఇది సో ఎండిపోయిన ఈ ఇరికి సరస్సు మళ్ళీ కలకల్లాడుతోంది భూ పరిభ్రమణంలో మార్పుల వల్లే ఈ వర్షాలు వరదలు అంటున్నారు అయితే అదనపు ఉష్ణ మండల తుఫాన్ల వల్లే ఈ వర్షాలు అని కూడా చెప్తూ ఉన్నారు అండ్ గాలి ఎక్కువ తేమను తీసుకోవడమే దీనికి కారణం అని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది సో వరదల తరువాత సహారాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ అందమైన ప్రదేశాన్ని మళ్ళీ విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు అక్కడికి వెళుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఇలాంటిది మళ్ళీ మనం చూస్తామా లేదా అన్నట్టుగా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఉంది సహారా పువ్వాయి పూచును కవి హృదయాన్ని ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిజంగానే అక్కడంతా వాటర్ అలా ఈత చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఒక చిన్నపాటి అడవి అయితే అక్కడ ఉంది ఎడారిలో అడవి ఏంటి ఎస్ కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన కళ్ళను మనమే నమ్మలేకపోతూ ఉన్నాం చాలామంది ఇప్పుడు అక్కడ ని విజిట్ చేసి తమ కళ్ళనలో ఆ అందాన్ని ఆ ఆహ్లాదాన్ని నింపుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది